గోదావరి పుష్కరాలకు ముహూర్తం సమీపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ చోట్ల ఘాట్లను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు సృష్టించాలనుకుంటోంది ప్రభుత్వం. కానీ ఆచరణలో అవి కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో అయితే నాణ్యత లేని పనులు, నత్తనడకన పనులు చూస్తుంటే ఆగకుండా చేసినా గడువు నాటికి కూడా పూర్తి కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాలకు నిజామాబాద్ జిల్లాలో తలపెట్టిన పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. గోదావరి జలాలు జిల్లాలో ప్రవేశించే కందకుర్తి నుంచి తడ్పాకల్ వరకు 8 ప్రాంతాల్లో పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో వేగం కొరవడింది. ఏ పనుల్లోనూ నాణ్యత లేదు. చిన్న చితక పనులు ప్రారంభమైనాయి. ఇంకా 2 రోజులు ఉన్నా ఏమాత్రము అధికారులు గాని మిగతా వ్యక్తులు గాని ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకుండా పుష్కరాలకు సంబంధించిన వాటిని ఇప్పటికీ పుష్కరాకాలకు వెళ్లే ఏదైతే రోడ్డు మార్గం ఉందో ఆ రోడ్డు మార్గం విస్తీర్ణం కూడా పూర్తి కాకపోవడం దాంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. థాడ్ బిలోలి పుష్కర్ ఘాట్ కోసం 3 కోట్లు, కందకుర్తి మెయిన్ రోడ్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు నూతన రోడ్డుకు 75 లక్షలు, ఘాట్ నుంచి వంతెన వరకు రోడ్డు అభివృద్దికి 99 లక్షలు, కోస్లీ హనుమాన్ టెంపుల్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు రోడ్డు వెడల్పుకు 13 లక్షలు, బైపాస్ రోడ్డు రిపేర్కు 85 లక్షలు, ఉమ్మడి రహదారి నిర్మాణానికి 3 కోట్ల 20 లక్షలు, తడపాకల్లో సావెల్ రహదారులకు 40 లక్షలు, గుమ్మిరియాలలో పుష్కరాల పనులకు 46 లక్షలు కేటాయించారు. కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు నత్తనడకన సాగడమే కాదు, ఏడాది గడిస్తే పనికొచ్చేవిగా లేవని నిజామాబాద్ జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. పుష్కరాలు ఏవైతే కడుతున్నారో అవి నాశనంగా ఉండి మరి అవి ఏదో వరదల్లో కొట్టుకోక పరిస్థితి మరి ఏర్పడుతుంది. అట్లాగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పుష్కర ఘాట్లు ఏదో కడుతున్నారో అది పర్మనెంట్గా ఉండేటట్టు మరి పెద్ద మంచి నాణ్యత కూడిన పని చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము కోట్ల రూపాయలతోటి పుష్కర ఘాట్లు నిర్మించడం జరుగుతుంది. అయితే ఆ పుష్కర ఘాట్ల నిర్మాణం లోపల పెద్ద సంఖ్యలో అవినీతికి పాల్పడుతూ మళ్ళీ తర్వాత ఏవైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అవి నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఆ నిర్మాణాల లోపల కూడా నాణ్యత లోపిస్తుంది. ప్రతి నిర్మాణం లోపల మనకు తక్కువ రోజులు ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు దాన్ని ఆసరాగా చేసుకుని నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. పనుల్లో జాప్యం, నాణ్యత లోపం కళ్ల ముందే కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు సరికదా సమర్థించుకుంటున్నారు. ఏ క్లాస్ నాణ్యతతో జూన్ 15 కల్లా పనులు పూర్తవుతాయంటున్నారు. కానీ పుష్కరాల సమయానికి పూర్తయ్యే అవకాశం లేదని, పూర్తయినా కలకాలం మనవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.